రాయదుర్గం మండలం మల్లాపురం పంచాయతీ పరిధిలో వెలిసిన శ్రీ విప్రమలై లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్త జన సందోహం మధ్య నరసింహుడు రథంపై ఊరేగాడు. 26వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం బ్రహ్మరథోత్సవాన్ని నిర్వహించారు. ఈ బ్రహ్మరథోత్సవాన్ని తిలకించేందుకోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాయదుర్గం మండలం అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాక కర్ణాటక ప్రాంతం నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకోసం తరలివచ్చారు. రథోత్సవం సందర్భంగా రాయదుర్గం అర్బన్ సిఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గట్టి బందోబస్తు చర్యలను సిఐ చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ప్రత్యేకంగా 4 బస్సు సర్వీసులను మల్లాపురం ఆలయానికి నడిపింది. భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో మజ్జిగ కేంద్రాలు, నీటి కేంద్రాలను కూడా వివిధ దాతలు ఏర్పాటు చేశారు. Oh,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.